కామారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ప్రమాణ స్వీకార సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ దాపదర్ శోభారాజ్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, డీసీఎంఎస్ చైర్మన్ ముజిబుద్దీన్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జెడ్పీ చైర్మన్ దాపదర్ శోభారాజ్, వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ తో పాటు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ తో పాటు జెడ్పీటీసీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కామారెడ్డి జిల్లా గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శోభా దఫేదార్ రాజు గారికి, జిల్లా కలెక్టర్ గారికి, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, కొత్తగా ఎన్నికై ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి కామారెడ్డి జిల్లా పరిషత్ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒకళ్ళు ఎవరు కనీసం శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ శాసనసభ సభాపతి గారికి, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానిని స్వీకరించాల్సిందిగా గౌరవ జెడ్పీటీసీ సభ్యులందరూ లేచి నిలబడి ఈ కుడి చేతులు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నమ్మకంగా నిర్వహించుతున్నానని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మీ కుర్చీలలో ఆశీర్వాదం కావాల్సిందిగా. Right.